ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వైరస్ ఇన్ఫెక్షన్ రోజు రోజుకి పెరుగుతూ మనందరినీ భయానికి గురి చేస్తూ ఉంది అలాంటి వైరస్ చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా అందరికీ లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నది ఆ వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు పూర్వం రోజుల కంటే ఇప్పుడు దాని యొక్క స్థితి గతి మారటం వల్ల వయసులో ఉన్న వాళ్ళని కూడా ప్రమాదపరితమైన స్థితికి తీసుకెళ్లే విధంగా ఇన్ఫెక్షన్ కలిగించి లంగ్స్ని పాడు చేసి ఆక్సిజన్ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోయే స్థితికి కూడా తీసుకొస్తూ ఉంది ఇవన్నీ కళ్ళారా చూస్తున్నాం మందులు వాడాలి హాస్పిటల్కి వెళ్ళాలి అవసరమైతే ఆక్సిజన్ పెట్టించుకోవాలి స్టిరాయిడ్స్ వాడాలి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే లక్ష లక్షలు డబ్బులు అవుతాయి ప్రాణానికి ఏమి హాని కలుగుతుందో తెలియని పరిస్థితి మన సమాజంలో చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి స్థితిలో మనము మన కుటుంబ సభ్యులు ఈ వైరస్ బారి నుండి రక్షించుకోవాలి అంటే రాకుండా కొన్ని ప్రికాషన్స్ మనం ఎప్పుడూ తీసుకోవాలి ఇక సమాజంలో ఇప్పుడు పోలియో అనేది లేకుండా ఎట్లా పోయిందో ఈ వైరస్ కూడా ఇబ్బంది లేదు మాస్క్ లేక పెట్టుకోవక్కర్లేదు అన్న వరకు మనందరం కంపల్సరీగా శ్రద్ధ పెట్టవలసిందే మరి ఇలాంటి వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం అనేది ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళే గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడినప్పుడు అతను మాస్క్ లేకుండా ఉంటే అతను వదిలిన గాలి ద్వారా తుంపర్ల ద్వారా చూడండి ఇప్పుడు వీడియోలో ఎలా కనపడుతున్నదా మీకు అంటే మన శరీరం లోపలికి వైరస్ని పంపించటానికి సింహద్వారాలు తెరిచి ఉంచినట్టు అయిపోయింది మరి ద్వారాలు మూసేసుకుంటే దొంగల లోపలికి రారు కదా మనందరం కూడా చూడండి ఇంట్లోకి దొంగలు రాకూడదని ఎన్ని శ్రద్ధలు తీసుకుంటాం కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం పైన సోలార్ పెన్సింగ్ కూడా ఎక్కువ మంది పెట్టుకుంటున్నారు గేట్లకు తాళాలు వేసేస్తాం కాంపౌండ్ వాల్ దాటుకు రాకుండా ఇంత రక్షణ ఒకవేళ ఏదో ఒక రూపంలో కాంపౌండ్ వాళ్ళు దూకొచ్చాడు అనుకోండి ఇంట్లోకి రాకుండా మళ్ళా మెయిన్ అన్ని తలుపులు వేసేసి గడలు పెట్టేస్తాం కిటికీ లోపల నుంచి రాకుండా ఇనప సొలతో కూడా పెట్టేస్తుంటాం మరి ఇన్ని రక్షణ చర్యలు మనం తీసుకోబట్టి దొంగల లోపలకు ప్రవేశించకుండా అవకాశం కలుగుతున్నది మరి మన శరీరం లోపలికి వైరస్ అనే దొంగల లోపలకు ప్రవేశించకుండా ఉండాలి అంటే కూడా మరి మీరందరూ ఈ సింహద్వారాలైన ముక్కురంధరాల ద్వారా వెళ్ళే గాలిలో వైరస్లు సమాజంలో అందరి నుంచి ఉంటున్నప్పుడు మన లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అది వెళ్లకుండా ఉండాలంటే ఈ గేట్స్ని క్లోజ్ చేయాలి మరి గాలి వెళ్ళదు కదా అనుకోవచ్చు అందుకనే ప్రభుత్వం వారు డాక్టర్లు సైంటిస్టులు వీళ్ళందరూ చక్కగా మాస్కులు బాగా పెట్టుకోండి అని ప్రచారం చేయటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అదే కాంపౌండ్ వాళ్ళు సోలార్ పెన్సింగు తలుపులు కిటికీలకి ఇనప సొవ్వులు ఇవన్నీ దొంగలు రాకుండా ఎలాంటి భద్రతో మన లోపలికి వైరస్ వెళ్లకుండా ఈ మాస్క్ అనేది డెబ్భై ఎనభై శాతం వైరస్ లోపల వెళ్లకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది మరి దీని ఇంపార్టెన్స్ మనందరం గ్రహించాలి చిన్న వయసు పిల్లలైనా సరే మాస్కులు లేకుండా బయటికి వెళ్ళనివ్వకూడదు మనం కూడా పూర్వ రోజుల కంటే ఆ వైరస్ ఇప్పుడు దాని యొక్క స్థితిగతి మార్చుకుని శక్తిని పెంచుకుని మనల్ని ఎక్కువ ఇన్ఫెక్షన్ గురిచేసే అవకాశాలు ఇప్పుడు కనపడుతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళేవారికి నా సలహా ఏమిటంటే ఒక మాస్క్ బదులుగా రెండు మాస్కులు పెట్టుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఒక మాస్క్ పెట్టుకున్నప్పుడు కొంతమంది వాషబుల్ మాస్కులు పెట్టుకున్నప్పుడు అవి కొద్దిగా లూజ్ అవుతున్నాయి అవే ఇక్కడ వరుసకుపోకుండా హాయిగా ఉంటుందని మనం వాటిని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం అది ముక్కు మీద నుంచి కిందకి జారిపోతూ ఉంటుంది అస్తమానం ఇటు లాక్కోవటంలో మనకేమన్నా తగులుతూ ఉంటాయి చేతికి మనం తగిలిన వాటిని మళ్ళీ వేరే వాటిని పట్టుకుంటే మన ద్వారా వేరే వారికి వ్యాప్తి జరుగుతూ ఉంటుంది ఇది జరగకుండా ఉండాలంటే ముందు లోపల కాస్త మెత్తగా మీకు హాయిగా ఉండే కాటన్ మాస్క్ పెట్టుకుని దానిపైన ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు చక్కగా సైంటిఫిక్గా కంప్లీట్గా క్లోజ్ అసలు గ్యాప్ రాకుండా ఉండే మాస్కులు ముక్కు పైన నుంచి కూడా జారకుండా పట్టుంచుతాయి పైన ఒక క్లిప్ లాంటిది ఉంటుందన్నమాట లోపల అందుకని అది బెండ్ అయ్యి చక్కగా నొక్కి పట్టేస్తుంది వరుసకు పోకుండా ఉంటుంది రెండు మాస్కులు పెట్టుకుని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉద్యోగము వ్యాపారము కొంత తప్పట్లేదు కొంతమంది కుటుంబానికి పోషణ కోసం సరుకులు కాస్త పండ్లు కూరగాయలు తెచ్చుకోవడానికి బయటికి వెళుతుంటారు కొన్ని పనుల నిమిత్తం అలా వెళ్ళినప్పుడు కంపల్సరీ రెండు మాస్కులు ధరించి వెళ్ళటం అలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవటం అనేది మరవకుండా ఉంటే మనము బయటికి వెళ్ళిన వారి ద్వారా ఇంట్లోకి వైరస్ రాకుండా రక్షించడానికి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది అనమాట ఇంట్లో ఉన్నప్పుడు రెండు మాస్కుల బదులు ఒక మాస్క్ ఉపయోగించినా ఇబ్బంది లేదు బయటికి వెళ్ళిన వచ్చిన వ్యక్తి ఏమాత్రం కాస్త అనుమానాలుగా అట్లా తేడాలుగా ఉంటే మాత్రం అప్పుడు కంపల్సరీ రెండు మాస్కులు పెట్టుకుని టెస్ట్కి ఇచ్చి మిగతా వాళ్ళతో కలవకుండా ఇంట్లో సభ్యులతో దూరంగా ఉండటం మంచిదన్నమాట ఎందుచేత బయటికి వెళ్ళొచ్చిన వారి ద్వారానే లోపలికి వచ్చే అవకాశం ఉంది బయటికి వెళ్ళిన వ్యక్తి ఒక మాస్క్ వల్ల ఏదైనా లూజ్ ఉన్న సందుల్లోంచి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి రెండు మాస్కులు పెట్టుకోమని కూడా సైంటిస్టులు ఈ మధ్య స్పెషల్గా పరిశోధన చేసి ఇట్లా ఇవ్వటం వల్ల ప్రొటెక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది మీకు అసలు రిస్క్ ఉండదు అని అంటున్నారు మాస్కులు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీకు పోతూ ఉంటుంది సన్నగా తాడులాగా ఉండేవి అట్లా ఎక్కువ వరిచేస్తూ ఉంటాయి గుడ్డలాగా ఉండి మెత్తగా ఉండేవి కాస్త మాస్కులకు ఉండే ఈ బొందులు లాంటివి ఇక్కడ తగిలించటం వల్ల ఒరుసకుపోవు అలాంటి ప్రికాషన్స్ తీసుకోండి ఈ రాపిడి గురై ఇక్కడ కాస్త మంటగా అట్లా ఉండి పుండులా పడుతుంటే కొబ్బరి నూనె రాసుకుని మాస్కులు పెట్టండి అక్కడ ఈ భాగంలో కొబ్బరి నూనె రాసేయండి కొబ్బరి నూనె రాయటం వల్ల ఏమవుతుంది మీకు అక్కడ గురి అవ్వదు స్కిన్ లేయర్ లేచిపోదు మంట లేకుండా వరిపిడి లేకుండా మీకు బాగా ఉపయోగపడుతుంది అంచేత మాస్కులు రెండు పెట్టుకునేవారు చెవులు వెనకాల కొబ్బరి నూనె ఇటు ఒక చొక్క రెండు చొక్కలు ఇటు ఒక రెండు చొక్కలు రాసుకుంటే చాలు ఏ ఇబ్బంది ఉండదు మాస్కుల్ని కంపల్సరీ బయటికి వెళ్ళి వచ్చి ఎక్కువ గంటలు వాడి అసలు కదపలేదు కాబట్టి ఇంటికి వచ్చాక వాష్ చేసేసుకుని పక్కన మంచిగా ఆరేసుకోండి మంచి మాస్కులు ధరిస్తుండండి రోజుకి ఒకసారి రెండుసార్లు మాస్కులు మార్చుకోవటం అనేది కూడా చాలా మంచిది అనమాట అంచేత బయటికి వెళ్ళొచ్చాము అంటే శానిటైజ్ చేసుకోవటం మాస్కులతో పాటు కంపల్సరీ బయటికి వెళ్ళొచ్చిన వారు కాస్త ఆవిరి పట్టుకోవటం మరవకండి ఈ వేడి నీళ్ళు ఆవిరి పట్టేటప్పుడు అందులో యూకలిప్టస్ ఆయిల్ కానీ అట్లాగే పిప్పర్మెంట్ ఆయిల్ కానీ ఈ రెండు ఆయిల్ చాలా మంచిది ఆవిరిలో ఇంకా అట్లాంటివి లేనివారు పసుపేసి నీళ్ళల్లో ఆవిరైనా పట్టుకోండి ఈ పొరపాటున ఏమైనా వెళ్ళి ఉంటే కూడా ఈ గాలి గొట్టాల్లో ఉన్న వేడి వేడి ఆవిరి పీల్చడం ద్వారా అవి చచ్చిపోతాయి ఆ టెంపరేచర్కి కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మనకు వైరస్ రాకుండా అటు మాస్కులు ఇటు ఆవిరి ఇటు శానిటైజేషన్ చక్కగా సహకరిస్తాయి వీటి వల్ల మనం సేఫ్గా ఉంటాం మన కుటుంబ సభ్యులు సేఫ్గా ఉండొచ్చు మన ద్వారా సమాజానికి వైరస్ వ్యాప్తి కాకుండా కంట్రోల్ చేయటానికి కూడా మనమే లాక్డౌన్ చేసినట్టు వైరస్ లోపలికెళ్ళకుండా అది అందుకని ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడే మనం క్షేమంగా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతాం కాబట్టి ఆలోచించండి ఆచరించండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం